టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పానిండియా మూవీస్ ని పట్టాలెక్కిస్తూ పానిండియా స్టార్లుగా జెండా ఎగరేస్తున్నారు. మనము ఒక ప్రయత్నం చేస్తే పోలా, లక్కలిసొస్తే పానిండియా స్టార్ కావచ్చు అనుకున్నారేమో టాలీవుడ్ మీడియం స్టార్స్. తమదైన శైలిలో పానిండియా మూవీస్ ని ప్లాన్ చేశారు. ఇంతకు ఆ స్టార్స్ ఎవరంటే, ఒకరు నాచురల్ స్టార్ నాని, మరొకరు టాలెంటెడ్ స్టార్ నిఖిల్. రొటీన్ కి భిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు నిఖిల్ నాని. రెండు సినిమాలను పానిండియా రేంజ్ లో లైన్ లో పెట్టాడు హీరో నిఖిల్. మిస్టరీ థ్రిల్లర్ గా కార్తికేయ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది. దీనికి సీక్వెల్ గా కార్తికేయ 2 ని పానిండియా మూవీగా రెడీ చేస్తున్నాడు నిఖిల్. డిఫరెంట్ జోనర్ ని ఎంచుకుని స్పై అనే మరో చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఈ చిత్రం కంటెంట్ లో అవకాశం ఉండటంతో పానిండియా మూవీగా రూపొందించడానికి నిర్ణయించారు. ఇక నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాతో పానిండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాని. కంటెంట్ బాగుండాలే కానీ ఏ హీరో నటించినా హిట్ చేస్తాం అనే ధోరణి ప్రేక్షకులలో నెలకొంది. ఈ పాజిటివ్ థింకింగ్ నేపథ్యంలో మీడియం స్టార్స్ కూడా పానిండియా స్టార్స్ గా ప్రయత్నాలు మొదలెట్టారు.